హాయ్ హలో ఫ్రెండ్స్, చూస్తున్నాయి కదా మనం చక్కగా అరిసెల బెల్లం తీసుకున్నాము. అరిసెల బెల్లం అంటే స్లేట్ లాగా ఉంటుంది కదా, అవి పీసెస్ కట్ చేసుకుని మనం స్టోరేజ్ చేసుకోవాలి. అట్లనే మనం వేయించిన నువ్వులు తీసుకుని చక్కగా వేయించేసి ముందే పెట్టుకోవాలి మనం. ఈ రెండు కలిపి చక్కగా మనం రోట్లో దంచుకోవచ్చు, లేదంటే మిక్సీలో పొడి చేసుకుని ఉండా చేసుకుని చక్కగా మంగళవారం గౌరీదేవికి కూడా నైవేద్యం పెడతారు. ప్లస్ మనకి ఏంటంటే పిల్లలకు కూడా ఏంటంటే నువ్వులు అనేది బాగా ఐరన్ ఉంటుంది. వేయించి చల్లార్చిన తర్వాత మనం ఇలాగ బెల్లం పొడి చేసుకుని రెండు కూడా ఉండలు చేసుకుని పిల్లలకి కూడా రోజు ఒకటి ఇస్తే ఫుల్ ఐరన్ అనమాట. బెల్లంలో కూడా ఏంటంటే తాటి బెల్లము అరిసెల బెల్లం ఉంటుంది కదా, ఇలాంటి బెల్లాలు తీసుకోవాలి. కొన్ని సాల్టెడ్ ఉంటుంది కదా, అది కాకుండా ఇలాంటి బెల్లం తీసుకుంటే మనకి స్వీట్ అనేది టేస్టీగా ఉంటుంది తినడానికి. ప్లస్ ఏంటంటే ఫుల్ ఐరన్, నువ్వులు మళ్ళీ బెల్లం, ఇలా మనం అమ్మవారికి ప్రసాదం చేసుకోవచ్చు. ప్లస్ రోజు కూడా మన పిల్లలకి రోజు ఈవినింగ్ టైంలో రోజు ఒకటి ఇవ్వచ్చు, పెద్దవాళ్ళు కూడా రెండు మూడు తినచ్చు, చాలా బాగుంటుంది. ఇలా నువ్వులు బెల్లం కలిపి మీరు కూడా స్వీట్ చేసుకోండి.